హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ పోస్టర్ హీరోయిన్గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు హీరో తల్లి వదిన అలాగే హీరోయిన్ మదర్ ఇలా పలు క్యారెక్టర్స్లో కనిపించి నటిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రగతి సినిమాల్లోనే కాదండ ఈమె సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటుంది ముఖ్యంగా ఆమె ఫిట్నెస్ ఫ్రీ జిమ్లో వ్యాయామాలు చేస్తూ సదరు వీడియోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటుంది ఆమె వీడియోలను చూసి నెటిజన్స్ సైతం ఆశ్చర్యపోతుంటారు ఈ సీనియర్ నటి రీసెంట్ ఇంటర్వ్యూలో తన కెరియర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు నేను హీరోయిన్గా కెరియర్ స్టార్ట్ చేశాను అయితే తెలిసి తెలియని తనేమో మూర్ఖత్వమేమో తెలియదు కానీ కొన్ని తప్పులు చేయటం వల్ల సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యాను అదే సమయంలో పెళ్లి చేసుకున్నాను పెళ్లి తర్వాత కొన్ని సమస్యలు వచ్చాయి అలా అలా ఇండస్ట్రీకి నాకు మధ్య దూరం పెరుగుతూ వచ్చిందని చెప్పింది ప్రగతి ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నువ్వు లేక నేను లేను సినిమాతో మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేసింది లేక నేను లేని సినిమా షూటింగ్ కోసం జడ వేసుకొని లొకేషన్కి వెళ్ళిపోయిందంట అక్కడ డైరెక్టర్ ఆమెను చూసి ఆమె ఏంటి అలా వచ్చేసిందని అంటాం నా పరిస్థితి ఏంటి ఇలా తయారైందని బాధ వేసిందంట హీరోయిన్గా కెరియర్ స్టార్ట్ చేసిన తను అప్పుడే హీరోయిన్ మదర్ రోల్ ఏంటని బాధపడిందంట రూమ్లోకి వెళ్ళి పదిహేను ఇరవై నిమిషాలు వెక్కి వెక్కి ఏడ్ అప్పుడు బాధ తగ్గిపోయిందని ప్రగతి చెప్పింది ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు తను బాధపడలేదని చెప్పింది ప్రగతి ఇదే సమయంలో నాలుగు పదుల వయసే కథ అయ్యింది రెండో పెళ్లి గురించి ఎందుకు ఆలోచించడం లేదు అని ప్రశ్న వేస్తే ఆమె మాట్లాడుతూ పెళ్లి అనే అంటం కాదు కానీ తోడు కావాలి ఆలోచన నాకు వచ్చింది అయితే నన్ను భరించడం అంత సులభం కాదు ఇలాగే ఉండాలని పర్టిక్యులర్గా ఉంటాను ఆ భావాలకు కారణం నా ఏజ్ కూడా కారణం కావచ్చు అదే ఇరవైలో ఉండుంటే అడ్జస్ట్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడు నలభైలోకి వచ్చేసాను నేను అలా ఆలోచిస్తే నా ఎదుటి వ్యక్తి కూడా అలాగే ఉంటారు కదా అది కూడా సింగిల్ పర్సన్ కావాలి అలాంటి పర్సన్ దొరకటం కష్టం రావాలని ఉంటే అదే జరుగుతుందని నేను నమ్ముతాను అన్నారు హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన సినీ ప్రయాణం గురించి మాట్లాడిన ప్రగతి ఇప్పటి వరకు తను సుమారు నూట యాభైకి పైగా సినిమాల్లో నటించానని తెలిపారు అయితే సినిమాల సంఖ్య ఖచ్చితంగా చెప్పలేనని అయితే వాటిని లిస్ట్ చేస్తానని యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు చేసిన సినిమాల సంఖ్యను లెక్క పెడతానని అన్నారు ప్రతిరోజు వ్యాయామం చేయాల్సిందేనని చెప్పిన ఆమె ఏదో బరువు తగ్గిపోయి నాజుగ్గా అయిపోవాలని అనుకోవటం లేదని ఫిట్గా ఉండటానికి తను ఎక్సర్సైజ్ చేస్తున్నానని అన్నారు మా అప్డేట్స్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్రెండింగ్ పోస్టర్